हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल महिला प्रपंचम। इंट्लोने उंटू वन इयर पाप कोसम फ्राक कुट्टडम नेर्चुकुंदाम। इला डबल फोल्ड लो उन्न ओक क्लॉथ नी तीसुकोवाली। दीन्नी मल्ली इंको मड़त पेट्टुकोवाली। इला मड़त पेट्टुकुंटे नालुगु परलुगा वस्तुंदी। इप्पुडु दीनी पड़व 7.5 अंगुलालु, वेडल्पु 8 अंगुलालु उंडेटट्लुगा चूसुकोवाली। नेक्क लेंथ 2 अंगुलालु, शोल्डर लेंथ 2 अंगुलालु उंडाली। आर्म डाउन 4 अंगुलालु उंडेटट्लुगा चूसुकोवाली। आर्म डाउन लो लोतु 1/2 इंच उंटे सरिपोतुंदी। चिन्न पिल्ललकि काबट्टी 1/2 इंच लोतु सरिपोतुंदी। दीन्नि इला राउंड गा तीसुकोवाली। फ्रंट नेक डाउन 2 इंचेस उंटे सरिपोतुंदी। फ्रंट कि बैक कूडा 2 इंचेस उंटे सरिपोतुंदी। दीन्नि राउंड तीसुकोवाली। इला ड्रा चेसुकुन्न क्लॉथ नि मनं कट చేసుకోవాలి। బ్యాక్ సైడ్ హుక్స్ లు వేసుకోవడం కోసం ఈ పార్ట్ ని కట్ చేసుకోవాలి। ఈ కట్ చేసుకున్న క్లాత్ కి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి। ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్న క్లాత్ ని కలిపి స్టిచ్ చేసుకోవాలి। ఈ స్టిచ్ చేసుకున్న దగ్గర 1.5 ఇంచెస్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది। फ्रंट नेक लो फ्रंट साइड 4 अंगुलाल वेडल्पुंडे ओक क्लॉथ तीसुकोवाली। दीन्नि इला फोल्ड चेसुकोवाली। ई फोल्ड चेसुकुनेदि बॉडी पार्ट पैन पेट्टुकोनि स्टिच चेसुकोवाली। इला स्टिच चेसुकुने क्लॉथ पैन बैक पार्ट पेट्टुकोनी शोल्डर्स रेंडु कलुपुकोवाली। बॉडी पार्ट कोसम पाइपिंग चेसुकोवडं कोसम 1.5 अंगुलालु उंडे ओक क्रास मुक्कलु तीसुकोवाली। वीटिनी वेनक नुंचि पाइपिंग चेयडं मोदलु पेट्टालि। इला पाइपिंग स्टिच चेसुकुन्नाक मनं टक्स लु इच्चुकोवाली। इला पाइपिंग स्टिच चेसुकुन्नाक दीन्नि इला फोल्ड चेसुकोनि ई फोल्डिंग पै वैपुकि वच्चेटट्लुगा इला स्टिच चेसुकोवाली। Thank you।
నెక్ కోసం ఇలా పైపింగ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్లో కూడా మనం సేమ్ ఇదే విధంగా పైపింగ్ చేసుకోవాలి. ఈ పార్ట్లో కూడా మనం పైపింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఇలా తయారు చేసుకున్నాక ఇక్కడ డిజైన్ కోసం ఒక క్లాత్ రెడీ చేసుకోవాలి. డిజైన్ కోసం ఒక 8 అంగుళాల పొడవు ఒక 5 అంగుళాలు వెడల్పు ఉండే క్లాత్ తీసుకోవాలి. ఈ చివర్లు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పీస్ని మనం ఫ్రంట్లో సైడ్కి పెట్టుకోవాలి. ఈ సైడ్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాక కింద పార్ట్ కోసం మనం క్లాత్ తీసుకోవాలి. దీని పొడవు 12 అంగుళాలు ఉండేటట్లుగా చూసుకోవాలి. వన్ సైడ్కి 1 మీటర్ వెడల్పు పుట్టే ఎక్కువగా ప్రిల్స్ వచ్చి ఫ్రాక్ చాలా అందంగా ఉంటుంది. అలాగే 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పీస్ మనం బాడీ పార్ట్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ దగ్గరగా పెట్టుకుంటే గౌన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్లో కూడా క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయినాక ఈ చివర్లు మనం ఫోల్డ్ చేసుకోవాలి.